ఫ్రెండ్స్, ఏపీ 10th క్లాస్కి సంబంధించి పరీక్ష ఫలితాల్లో పాస్ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్టయితే 86.96% అయితే పాస్ అయితే అవ్వడం జరిగింది. అదేవిధంగా ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది May 24th నుండి June 3rd వరకు అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆన్లైన్లో మీరు మీ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ నుండి ఆన్లైన్లోనే మీరు ఏదైతే సప్లిమెంటరీకి సంబంధించి ఫీ అనేది రేపటి నుండి పే అయితే చేసుకోవచ్చు. రికౌంటింగ్ రివెరిఫికేషన్కి సంబంధించి కూడా మీరు మీ స్కూల్ హెడ్ మాస్టర్ లాగిన్ నుండే మీరు అక్కడి నుండే ఆన్లైన్లోనే అప్లై చేయాలని మనకు ప్రెస్ మీట్లో క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఒకసారి పాస్ పర్సంటేజ్కి సంబంధించి అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే 17 స్కూళ్ళలో టోటల్గా 0 పాస్ పర్సంటేజ్ అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ప్రెస్ మీట్లో చెప్పిన డీటెయిల్స్ అనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా వినిపించడం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ 616,615 మందిలో 86.69% ఈజ్ ది పాస్ పర్సంటేజ్. 534,574 మంది ఈ పరీక్ష పాస్ అవ్వడం జరిగింది. బాయ్స్ పాస్ పర్సంటేజ్ 84.32% అండ్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 89.17%. అంటే గర్ల్స్ ఒక పాస్ పర్సంటేజ్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ కంటే 4.85% హయర్ ఉంది అన్నమాట. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా May 24 నుంచి June 3rd వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు పరీక్షలు ఫెయిల్ అయినాయో ఆ ఫెయిల్ అయిన పిల్లలు వాళ్ళ యొక్క ఫెయిల్ అయిన సబ్జెక్ట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ కింద రాసుకునే అవకాశం ఉంటుంది. ఇది May 24 నుంచి June 3rd వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫీజు పే చేయడానికి వివరాలు అన్నీ ఉంటాయి. రేపు నుంచే దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతాయి. ఈసారి మేము అన్ని అప్లికేషన్స్ కూడా, అది అడ్వాన్స్ సప్లిమెంటరీ కానీ రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ప్రతి దాని కూడా కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఆ స్టూడెంట్ చదువుకున్న స్కూల్ ద్వారా రావాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు అందరూ కూడా చెప్పాలి, ఎవరు కూడా నేరుగా వచ్చి కమిషనర్ ఆఫీస్లో కానీ డిఈ ఆఫీస్లో కానీ డిజీ ఆఫీస్లో కానీ సిఎఫ్ఎంఎస్లో చలాన గట్టి తీసుకొచ్చి అప్లికేషన్ ఇస్తే మాత్రం తీసుకోవడం లేదు. ఎందుకంటే మాన్యువల్ పద్ధతిలో ఫిజికల్గా అప్లికేషన్ తీసుకోవడం ఉండదు, కేవలం ఆన్లైన్ పద్ధతి ద్వారానే ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. సిమిలర్లీ ఈ డీటెయిల్డ్ మార్క్ లిస్ట్ అనేది, అంటే క్యాండిడేట్స్కి సంబంధించిన ఆ డీటెయిల్డ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, తర్వాత షార్ట్ మెమోస్, అవన్నీ కూడా 4 రోజులు మన వెబ్సైట్లో ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా మీకు మీ మార్క్ లిస్ట్ అవన్నీ కూడా వస్తాయి. బట్ అట్ ది సేమ్ టైం డీటెయిల్డ్గా ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా 4 రోజులు క్యాండిడేట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇది స్కూల్స్కు కూడా, HM లాగిన్కు కూడా మేము పంపడం జరుగుతుంది.